వికారాబాద్ జిల్లా కోట్మార్పల్లిలో గణంగ బోనాల పండుగ మార్పల్లి మండలంలోని కోట్మార్పల్లి గ్రామంలో బోనాల పండుగను రెండు రోజులుగా నిర్వహించడం జరుగుతుందని టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాచయ్య తెలిపారు. ఆదివారం ప్రారంభమైన బోనాల జాతరలో పోతురాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవాలలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈరోజు కోటవర్పల్లి గ్రామంలో ఆషాఢ బోనాల సందర్భంగా అమ్మవార్లకు ఘనంగా బోనాలు ఇవ్వడం జరుగుతుంది. తరతరాలుగా గ్రామాలలో పొలమైనటువంటి అమ్మవార్లకు అందరికీ కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా పూజలు చేసి గ్రామంలో ఉన్నటువంటి అంటురోగాలు కానీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కానీ ఉండాలని చెప్పేసి తరతరాలు సాంప్రదాయ ప్రకారంగా ఇప్పుడు కూడా ఘనంగా చేస్తాం. గత సంవత్సరం అయితే ఇంకా భారీగా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వర్షాకాలము బాగా అనుకూలిస్తుంది, వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి అందరం కూడా గ్రామస్తులమంతా తరలి రెండు రోజులుగా అమ్మవారిని కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ ప్రతి అమ్మవారికి బోనాలు వెళ్ళి ఈ యొక్క పండుగ ఘనంగా జరుగుతుంది. సాంప్రదాయ ప్రకారంగా మొదట బోనాలు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత దుర్గామాతకు, ఆ తర్వాత ఎల్లమ్మకు, ఆ తర్వాత కోచమ్మ గుడికి, ఆ తర్వాత భూలక్ష్మ గుడికి, ఆ తర్వాత పెద్దమ్మకు, అదేవిధంగా మారెమ్మకు, తర్వాత కట్ట మైసమ్మకు, చివరిగా ఊరడమ్మకు కూడా బోనాలు తీయడం జరుగుతుంది గ్రామంలో. ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కె తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కోటమర్పల్లి గ్రామం తరపున, కోటమర్పల్లి ప్రజల తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.